దయచేసి వినండి. యేసుక్రీస్తు ఆ గాడిదలను ఉపయోగించుకోవాలి అని ఆశించినప్పుడు ఒక కండిషన్ పెట్టాడు. అవి నాకు ఉపయోగపడాలి అంటే అవి కలిగి ఉన్న కట్టులు విప్పబడాలి. మీరు వెళ్ళి కట్టబడి ఉన్న గాడిదల కట్టులు తెంచి నా దగ్గరకు తీసుకురండి. ప్రియ సహోదరుడు సహోదరి, అర్థం చేసుకో, నువ్వు దేవునికి పనికొచ్చే పాత్రగా ఉండాలన్నా, దేవుడు నిన్ను వాడుకోవాలన్నా, దేవుడు నిన్ను గణపరచాలన్నా, దేవుడు నిన్ను హెచ్చించాలన్నా, 10 మంది మనుషులు నిన్ను చూసి ఆశ్చర్యపడాలి అన్నా, మొదటిగా నువ్వు ఏ పాపమునకు కట్టబడి ఉన్నావో, ఏ పాపపు కట్ల చేత బంధించబడి ఉన్నావో ఆ కట్లు తెంచివేయబడాలి. ఆనాడు ఆ గాడిద కట్టబడిన గాడిద అక్కడే ఉంది. కానీ యేసు వాడాలనుకున్నప్పుడు ఆ కట్టబడినటువంటి గాడిద కట్లు విప్పబడాలి. ఎప్పుడైతే ఆ గాడిద కట్టబడినటువంటి గాడిద కట్లు విప్పబడినవో ఆ గాడిద యేసుక్రీస్తుకు పనికొచ్చే పాత్రగా మారింది. ఈరోజు మన మధ్య కొంతమంది కట్టబడ్డారు పాపిష్టి కట్ల చేత. మీరు కుక్కను చూడండి, అది ఎంత ఫెరోషియస్ కుక్ అయినప్పటికీ, అది ఎంత పవర్ఫుల్ కుక్ అయినప్పటికీ, కొన్ని కుక్కలను చూస్తే భయం వేస్తాయి. ఎస్పెషల్లీ రాట్వీలర్స్ కానివ్వండి, డాబర్మెన్ కానివ్వండి, కొన్నిసార్లు జర్మన్ షెఫర్డ్స్ కానివ్వండి, కొన్ని కుక్కలను చూస్తే ఖచ్చితంగా భయం వేస్తాయి. అవి మొరిగినప్పుడు కానీ లేకపోతే అవి కోపంగా ఉన్నప్పుడు కానీ వాటిని మనం చూడని కూడా చూడలేం. కానీ దయచేసి గమనించండి, ఎంత ప్రమాదకరమైన కుక్క అయినప్పటికీ కూడా అది కట్టబడినట్లయితే ఏమీ చేయలేదు. ఆ కట్లు తెంచబడితే ఆ కుక్కను ఏ ఒక్కడు కూడా ఎదుర్కోవడం సాధ్యం కాదు. వింటున్నావా సహోదరుడా సహోదరి, నువ్వు కలిగి ఉన్న పాపిష్టి కట్లు ఒకవేళ తెంచబడినట్లయితే నిన్ను ఎదుర్కోవడం ఈ లోకంలో ఏ ఒక్కడికి సాధ్యము కాదు. ఈరోజు నువ్వు తలాంతులు కలిగిన వాడివి, చక్కని మాటకారివి, చక్కని నాయకత్వపు లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తివి, మనుషుల్ని ఏ విధంగా మేనేజ్ చేయగలవో నీకు తెలుసు, మేనేజ్ చేయాలో నీకు తెలుసు, పని ఏ విధంగా జరిగించాలో తెలుసు, వ్యాపారం ఎలా లాభసాటిగా మార్చాలో నీకు తెలుసు, ఉద్యోగంలో ఎలా నైపుణ్యతను ప్రదర్శించాలో నీకు తెలుసు. యు ఆర్ హైలీ టాలెంటెడ్ అండ్ స్కిల్ఫుల్. నువ్వు చాలా తలాంతులు టాలెంట్ కలిగిన వ్యక్తివి. కానీ ఉన్నదల్లా ఏమిటంటే, ఏదో ఒక పాపం చేత నువ్వు కట్టుబడ్డావు, ఏదో ఒక అలవాటు చేత నువ్వు బంధించబడ్డావు, ఏదో ఒక అపవిత్రత చేత నువ్వు బంధించబడ్డావు. అది ఏం చేస్తుందయ్యా అంటే, నిన్ను చేతగాని బంద్ చేసేసింది, ఉపయోగం లేకుండా చేసేసింది. నలుగురు మధ్య నువ్వు కలిగి ఉన్న పాపిష్టి అలవాటును బట్టి గౌరవం లేకుండా చేసేసింది, నెమ్మది లేకుండా చేసేసింది, గుర్తింపు లేకుండా చేసేసింది. ఎందుకని? కట్టబడ్డావు కాబట్టి. శరీర సంబంధమైన క్రియలు విడిచిపెట్టు. నీ కోపం, నీ ఆవేశం, నీ ఈ శరీర తత్వాన్ని విడిచిపెట్టు. ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు, నువ్వు కూడా విడిచిపెట్టాలి. శరీర కార్యములు స్పష్టమైనవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు, వీటిని కలిగి ఉన్నవారు ఏమిట, దేవుని రాజ్యమును స్వతంత్రించుకునే ఛాన్స్ లేదు. విడిచిపెట్టు. ఆ గాడిద నాకు కావాలి, తీసుకురండి. ఆ గాడిద నేను ఉపయోగించుకోవాలని ఆశపడుతున్నాను. చేయాల్సింది ఏమిటంటే, ముందుగా ఆ కట్టులను తెంచండి. కట్టబడిన గాడిద నాకు ఉపయోగపడదు. కట్టబడిన వాడు, పాపము చేత బంధించబడిన వాడు దేవునికి ఉపయోగపడడు. ఒకవేళ నువ్వు సేవలో పాలు పంచుకుంటూ చక్కని యూనిఫామ్ వేసుకుని నువ్వు సేవలో ఉన్నావేమో కానీ పాపముల చేత కట్టబడిన వ్యక్తివైతే, అపవిత్రముల చేత కట్టబడిన వ్యక్తివైతే, నువ్వు దేవునికి పనికొచ్చే పాత్రగా ఉండే ఛాన్స్ లేదో.
ఆ గాడిదలు ఏ యజమానివో తెలియవు. ఆ గాడిదలు ఎంతకాలంగా అక్కడ ఉన్నాయో తెలియదు. కానీ యేసు అంటున్నాడు, గాడిదల్ని తీసుకురండి, కట్టబడిన గాడిదలను విప్పి అనగా కట్టులను తొలగించి నా దగ్గర తీసుకురండి. కట్టబడిన గాడిదలు, గాడిదలు నాకు ఉపయోగపడవు. కట్టులు తెంచి వేయబడిన గాడిదలు ఉపయోగపడతాయి, తీసుకురండి. శిష్యులు వెళ్ళి కట్టబడినటువంటి ఆ గాడిదలను కట్లు తెంచినప్పుడు ఆ గాడిద యేసయ్యకు ఉపయోగపడింది. అది అడ్డగాడిద కాదు, అది అద్భుతమైన గాడిద. ఎందుకని? యేసుక్రీస్తు దానిని వాడుకోవాలి అని ఆశపడినప్పుడు అది మొరాయించలేదు, రాను అని చెప్పను లేదు. అది లోబడిన గాడిద. యేసుక్రీస్తును యెరూషలేము వీధుల్లో మోసుకు వెళ్ళిన గాడిద. సుమారు 2000 సంవత్సరాల క్రితము గుడ్ ఫ్రైడే అంటే అనగా శుక్రవారమునకు ముందున్న ఆదివారము యేసుక్రీస్తు యెరూషలేములో ప్రవేశించాడు. ఆ యెరూషలేము వీధుల్లో గాడిద పైన కూర్చొని ఆయన అడుగుల్లో అడుగు వేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ గాడిద ముందు అనేకులు వస్త్రములు పరిచారట. అడుగుతున్న గాడిద కోసం వస్త్రాలు పరిచారా, లేకపోతే యేసయ్య కోసం వస్త్రాలు పరిచి చెప్తారా? కాస్త యేసు కోసం వస్త్రాలు పరిచారు, కానీ నడిచింది మాత్రం ఎవరు చెప్పండి? గాడిద. ఆ రోజు గాడిద ఎంత ఘనపరచబడిందండి. ఎందుకు ఆ గాడిద మాత్రమే ఘనపరచబడింది, మిగతా గాడిదలు ఎందుకు ఘనపరచబడలేదు? మిగతా గాడిదలు కట్టబడి ఉన్నాయి, విప్పబడిన గాడిదలే యేసును ఘనపరిచినాయి, యేసు చేత ఘనపరచబడినాయి. ఈరోజు మనలో ఎవరైనా ఉన్నారా కట్టబడిన గాడిదలు? పాపముల చేత, అపవిత్రమైన కార్యాలము చేత, అపవిత్రమైన అలవాటుల చేత కట్టబడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అయితే వినండి, దేవుడికి మీ పట్ల ఎన్ని అద్భుతమైన ఆలోచనలు ఉన్నప్పటికీ కూడా ఏమీ చేయలేకపోతున్నాడు. కారణం ఏమిటంటే మీరు కట్టబడ్డారు కాబట్టి. అదే సమయంలో కలహాలు, కోపాలు, ఆవేశాలు, అసూయలు, అపవిత్రమైన కార్యకలాపాలు, శరీర కార్యాలు విడిచిపెట్టేసేయి. ప్రశాంతంగా జీవించడం నేర్చుకో, పరిశుద్ధంగా జీవించడం నేర్చుకో, 10 మందితో సంతోషంగా ఉండడం నేర్చుకో, 10 మందికి మాదిరికరంగా ఉండడం నేర్చుకో. ఈరోజు దేవుడు నిన్ను గొప్ప చేయాలని ఆశపడుతున్నాడు. నిజమే, నువ్వు చేసిన పాపిష్టి పనులను బట్టి ఈరోజు అన్నీ కోల్పోయావు, ఆత్మీయతను కోల్పోయావు. అయినా సరే దేవుడు నీ పట్ల కలిగి ఉన్న ఆలోచనలు మాత్రం మార్చుకోలా, నీకు మరొక అవకాశం ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా, ఆ మరొక అవకాశం నాకే కావాలి, నేనే కావాలని కోరుతున్నాను ప్రభువా, ఒక్క అవకాశం నాకు ఈ నాయన, నా జీవితాన్ని దిద్దుకోవడానికి అన్నవారు ఉన్నట్లయితే మీ హస్తాన్ని ప్రభు చూపిస్తారా? పరిశుద్ధుడు అయిన తండ్రి, బహుసూటిగా స్పష్టంగా ఈరోజు మాతో మాట్లాడినందుకు వందనాలు, స్తోత్రాలు. నీకు కావలసింది కట్టబడిన గాడిదలు కాదు, నీకు కావలసినది కట్లు తెంచబడిన గాడిదలు, నీకు లోబడే గాడిదలు, నీకు ఉపయోగపడే గాడిదలు, నిన్ను మోసి ఘనపరచబడే గాడిదలు కావాలి. శరీర కార్యములు ఏవి కూడా మాలో కనిపించకుండా నువ్వు ఆశించినట్టుగా యథార్థంగా నీతిగా పరిశుద్ధముగా జీవించే భాగ్యాన్ని ఇవ్వండి. ఈ సందేశాన్ని విని తమ జీవితాల్ని అంకితం చేస్తున్న ప్రతి ఒక్కరిని స్వీకరించి గొప్పగా ఆశీర్వదించమని యేసునామం పేరట వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మీకు నచ్చిన కామెంట్ పెట్టండి. మళ్ళీ రేపు ఇదే మార్నింగ్ డివోషన్లో కలుసుకుందాం. షలోమ్.